అయోధ్యాకాండ 23వ సర్గం. శ్రీరాముడి పై గల అపారమైన భక్తి కారణంగా లక్ష్మణుడు సాహసవచనములను పలుకుట, రాముడు తన దృఢ సంకల్పాన్ని వెల్లడించుట. ఇతి భృవతి రామేతు లక్ష్మణో దశరాముహు శ్రుత్వా మత్స్యం జగామేవ మనసా దుఃఖ హర్షయో. శ్రీరాముడు దైవశక్తి ప్రభావాన్ని గురించి, ధర్మాచరణ ప్రాముఖ్యాన్ని గురించి పదే పదే చెప్తూ ఉండగా లక్ష్మణుడు వినయంతో వింటూ మనసున దుఃఖహర్షాల మధ్య నలిగిపోతూ ఉన్నాడు. తథాతు భద్వా భృకుటీం భ్రువోర్మధ్య నరర్షభ నిశ్వాస మహాసర్పో బిలస్త ఇవరోషిత. అప్పుడు దుఃఖహర్షాల మధ్య ఊగిసలాడుతూ గురి అయిన లక్ష్మణస్వామి నుదుట బొమ్మ ముడివేచి పుట్టలో ఉన్న మహాసర్పల్లా రోషంతో బుసలు కొడుతున్నాడు. తస్య దుష్ప్రతి వీక్ష్యం తద్భృకృతి సైతం తదభవౌ గృధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. కనుబొమ్మలు ముడిచి ఉన్న అతని ముఖంలో క్రోధము రెచ్చిపోయిన సింహం యొక్క ముఖం వలె ప్రస్ఫుటముగా కనిపిస్తూ దుర్నిరీక్షమై ఉంది. అగ్రహస్తం విధున్వంస్తు హస్తి హస్తమివాత్మన తిర్యగూర్ధ్వం శరీరే చ పాతయిత్వా శిరోధరాం అఘ్రాండ వీక్షమానస్తు తిర్యభ్రాతరమబ్రవీత్. అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని ఏనుగు తండల్లాగా విదిలిస్తున్నాడు. మెడని క్రిందికి పైకి పక్కలకు తిప్పసాగాడు. అతడు శ్రీరాముడిని ఓరగా చూస్తూ ఈ విధంగా మాట్లాడాడు. అహస్తానే సంభ్రమో యస్య జాతో వయసు మహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్యాన్నతి సంకయ. కథం ఏతద సంభ్రాంత తద్విదో వక్తుమర్హతి యదా దైవమ సౌండీరం సౌండీర క్షత్రియ హర్షభా. సూర్యుని క్షత్రియుల్లో శ్రేష్ఠుడైన ఓ రామ తండ్రి ఆదేశాన్ని అనుసరింపనిచో ధర్మాన్ని కలుగుతుందని, అధర్మవర్తనుడు రాజైతే ధర్మపాలన ఎలా కొనసాగుతుంది అని లోకం శంకిస్తుందని, నువ్వు ధర్మాన్ని అతిక్రమిస్తే లోకం కూడా నిన్ను అనుసరించి అధర్మ మార్గం పడుతుందని, ధర్మం అవహేళన పాలే నిరాదరింపబడితే లోకం నశిస్తుంది అని భావించి నువ్వు వనములకు వెళ్ళడానికి అనవసరంగా తొందరపడిపోతున్నావు. నువ్వు మహాసురుడువు, ఎప్పుడు ఏమాత్రమో తొట్టుపాటుకు లోని కానివాడు. అలాంటి నీ వంటి వాడు శక్తిహీనమైన దైవాన్ని సర్వసమర్థమైన దానిగా ప్రశంసించుట తగదు. కిం నామ కృపణం దైవం అసక్తం అభిశంససి పాపయోస్తే కథం నామ తయ్యోత్సంకా నవిజ్యతే. సోదర, దీనమైన ఈ అసమర్థ దైవాన్ని నువ్వు ఎందుకు ప్రశంసిస్తున్నావు? పాపకృత్యాలకు పాల్పడిన కైకేయీ దశరథులే అధర్మవర్తనలు అనే భావం నీకెందుకు కలగటం లేదు? సంతి ధర్మోపదాశ్లక్ష్ణ ధర్మాత్మన్ కిం నభుజసే తయో సుచరితం స్వార్థం సాక్షాత్ పరిజిహీషతో. ధర్మాత్ముడైన రామ లోకల్లో ధర్మాన్ని అడ్డుపెట్టుకొని తమ తప్పులను కప్పిపంచుకొని నైవంచకులు ఎందరూ ఉన్నారు. వారిని గురించి నీకు తెలీదా? కైకేయి దేశంలో నీకు ద్రోహం చేస్తున్న రూ నిన్ను అడవులకు పంపడానికి స్వార్థపూర్తమైన పన్నాగములు పన్నిన విషయమని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఏది నైవం వ్యవసితం చాధి ప్రాగేవ రాఘవ తయో ప్రాగేవ దత్తశ్చ స్వర ప్రకృతశ్చ సహ. అగ్రజ, నీకు పట్టాభిషేకాన్ని తలపెట్టకముందే ఆ ఇరువురు ఈ ద్రోహ చింతన చేసి ఉండొచ్చు. అలా కాకపోతే దశరథుడు కైకేయికి వరాలను ఎప్పుడో ఇవ్వాలి కదా, వాటిని ఇప్పుడు తప్పి బయటకు తీయవలసిన పని ఏమి? కాబట్టి ఇది నిజంగా వారి కుట్రే. లోక విద్విష్టం ఆరబ్ధం త్వదన్యస్య విసేచనం నోత్సేసైతం వీర తత్రమే క్షంతు మరహసి. ఓ మహావీర, జ్యేష్ఠుడైనా నిన్ను కాదని, లోకవిరుద్ధంగా కనిష్ఠుడైన మరొకనికి అంటే భరతుడకు పట్టం గట్టుట నేను మాత్రము సహించలేను. అందులకు నన్ను క్షమించు. ఏనేయమాగత ద్వైరం తవ బుద్ధి మహామతే సహిధర్మో మమ ద్వేష ప్రసంగాద్వస్య ముహ్యసి. ఓ ప్రజ్ఞాశాలి, నాన్నగారి సంకల్పాన్ని అనుసరించి నువ్వు పట్టాభిషక్తుడు ఒకటికి సిద్ధపడ్డావు. కానీ ఆ తండ్రే వరముల మిషన్ నిన్ను అడవులు పాలు చేయబోతుంటే పిత్రార్జితం పాటించి పిత్రాజ్ఞను పాటించి నేను వెళ్ళడమే ధర్మం అని, అలా చేయకుండా దోషం అని నీ బుద్ధిని మార్చుకుంటున్నావు. ఇది ధర్మమే కాదు, దీనిని నేను అంగీకరించను. కథం త్వం కర్మణ ఆసక్త కైకేయీ వశవర్తిన కరిష్యసి పితృవాక్యం అధర్మిష్టం విహరితం. రామ, కైకేయీ వశవర్తి అయిన తండ్రి ధర్మబద్ధము కానీ
ఆదేశాన్ని ఇస్తున్నాడు. నీవు దాన్ని ఎదుర్కొని గల సమర్థుడివై ఉన్నా ఆ ఆజ్ఞను ఎందుకు పాటింపదలుస్తున్నావు? యజ్ఞయం కిల్పి షాద్భేద కృతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మీ దుఃఖం ధర్మసంగస్థ గర్హిత. నీ కపట ప్రయత్నం అంతా వాళ్ళు పాపబుద్ధితో చేస్తున్నది అని నువ్వు గ్రహింపబోట నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇలాంటి కపట ప్రయత్నాన్ని ధర్మం అని భావించి దాని తల యొక్కట నింద్యము. మనసాపి కథం కామం కుర్యాస్వం కామ వృత్తయో తయోస్వహితయో నిత్యం శత్రువు మిత్రభిధానయో. కైకేయి దశరథులు ఇరువురు స్వార్థ ప్రవర్తన కలిగి ఉన్నారు. వారు నీకు అహితాన్ని కోరుతున్నారు. వారు తల్లిదండ్రుల రూపంలో ఉన్న శత్రువులు. అలాంటి వారి కోరికను మన్నించుటకు నువ్వు మానసికంగా కూడా ఇష్టపడరాదు. యజ్ఞసి ప్రతిపత్తస్తే దైవీ చాపి తయోర్మతం తదా ఉపేక్షణీయం తేనమే తదపి రోచతి. అన్న, నీ పట్టాభిషేకానికి భంగం కలిగించుట నిన్ను వనములకు పంపుట అన్నవి వారు బుద్ధిపూర్వకంగా చేసినవి కావు, అవి దైవికములే అని నువ్వు భావిస్తున్నప్పటికీ అది సరికాదు. కాబట్టి అది ఉపేక్షణీయం, అది నాకేమాత్రము నచ్చదు. విక్లభో వీరేయినో యహ సదైవమనువర్తతే వీరా సంభావితాత్మను నదైవం పర్యుభాసతే. పిరికివారు పరాక్రమీయులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు. పరాక్రమశాలు లోకం చేత గౌరవింపబడిన వీరులు దైవం మీద ఆధారపడరు. వారు స్వప్రయత్నాలకే ప్రాముఖ్యం ఇస్తారు. దైవం పురుష కారేణ యశమర్ధ ప్రభాదితం నా దైవేన విపన్నార్థ పురుషస్సో వసీదతి. కేవలము దైవం మీద ఆధారపడక స్వశక్తిని స్వయం కృషితో తన కార్యాన్ని సాధించుకొనగల సమర్థుడు దైవికంగా విఘ్నాలు ఎదురైనా నిరాశ చెందడు బాధపడడు. ద్రక్ష్యంతి త్వద్వ దైవస్య పౌరుషం పురుషస్య చ దైవ మానుషయోరద్య వ్యక్త వ్యక్తిర్భవిష్యతి. దైవశక్తి పురుషుని సామర్థ్యము ఈ రెండింటి ఏది గొప్పదో నేడు లోకులు గమనిస్తారు. దైవము మానవుడు వీరిలో బలవంతుడు ఎవరో బలహీనరెవరో ఇప్పుడే తేటతెల్లం అవుతుంది. అజమత్ పౌరుష తమ్ దైవం ద్రక్ష్యంతి వైజన యజ్ఞేవాద తమ్ తేజ్య దృష్టం రాజ్యాభిషేషణం అత్యంకుశం ఇవోద్ధామం గజం మద బలోత్తతం ప్రధావితమహం దైవం పౌరుషేణ నివర్తయే. నీ రాజ్యాభిషేకాన్ని భంగపరిచిన ఆ దైవమే నా పౌరుషం ముందు నేడు తలవంచును. ఇప్పుడు అది లోకానికి వెల్లడేగును. మదబలముచే గర్వించి గొలుసులు అంతరించుకుని అంకుశానికి లొంగక స్వైర విహారంతో పరుగులు తీయించిన మదపటేనుగుని వలె నేను నా పౌరుషంతో దైవమును దారికి తెస్తాను.